కమిషన్ల కోసమే కాళేశ్వరం ప్రాజెక్టులో టన్నెల్కు బదులుగా కాలువల నిర్మాణం చేస్తున్నారని ఆరోపించారు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. కాలువల కంటే టన్నెల్ నిర్మాణం ఖర్చు తక్కువ అవుతుందన్నారు. జగిత్యాల జిల్లా ఏడుమోటలపల్లిలో కాళేశ్వరం లింక్ టు పంప్ హౌస్ భూ నిర్వాసితులు జీవన్ పరామర్శించారు. నిర్వాసితులకు కాంగ్రెస్ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. నాలుగంతలు ఉంటది లైఫ్ టైం పైప్ లైన్ కంటే. నిర్మాణ వ్యయం టనల్ కంటే పైప్ లైన్ రెట్టింపు వ్యయమైతే. టనల్ అయితే కమిషన్ రాదు, పైప్ లైన్ అయితే కంపెనీ మెగా రెడీ ఉన్నటువంటి వాడు ఏది రాసిస్తే ఈయన అది అమలు చేస్తాడు. ఏమైనా ఉమ్మడి రాష్ట్రం కదా, ఎన్ని రోజులు చెప్తారా? ఇప్పుడే తెలంగాణ రాష్ట్రం ఉన్నాం కదనే, తెలంగాణ రాష్ట్రం అయితే 6 సంవత్సరాలు అయితుంది కదా. ఈ 6 ఏళ్ళకి వెళ్ళేది మన మంత్రి రాజ్యం చేస్తుంది కదనే, ఆయన ఎమ్మెల్యే ఉన్నా మంత్రి ఉన్నా ఆయనే రాజ్యం చేస్తున్నారు కదా 6 ఏళ్ళకి వెళ్ళి. మరి ఏం చేస్తున్నారు చెప్పున్నాయన అంటూ ఏమన్నంటే ఆ లక్షణ కోరు పని లేదు, చివరి పని లేదు. నిర్వాసితుల గురించి బాధ్యతలు చేపట్టేటువంటి కర్తవ్యం మాత్రం మంత్రి గారి మీద. నిర్వాసితులు ఈ కాలేశ్వరం స్టేజ్ 2 తోనేదైతే నిర్వాసితులు అయ్యేటటువంటి యొక్క రైతాంగమే గాని గీతా కార్మికులే గాని ఎవరే గాని కాక కూలీలే గాని వాళ్ళ పునరావాసం గురించి ఏదైతుందో ప్రభుత్వ పరంగా వాళ్ళ హక్కులు కల్పించే బాధ్యత మంత్రి గారి మీద. ఎందుకంటే ఆయన ఈ ప్రాంతాన్ని ప్రాతినిధ్యం వహిస్తున్నాడు కాబట్టి.